హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్నాను టాపిక్ ఏంటంటే మనకు పాలిటెక్నిక్లో అటెండెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం నిజానికి ఏంటంటే అసలు అటెండెన్స్ లేకపోతే ఏం జరుగుతుంది అన్నది కూడా మనం అయితే వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ చాలామంది అటెండెన్స్ లేకపోతే ఏంటి ఏమవుతుందని చాలా లైట్గా తీసుకుంటారు కానీ అటెండెన్స్ లేకపోవడం వల్ల జరిగే సిచ్యువేషన్స్ ఒకసారి మీరు గమనించండి అయితే నిజంగా అయితే మీరైతే నిజంగా అటెండెన్స్లో ఇంత ఉంటుందని మీరే షాక్ అవుతారనమాట కాబట్టి అటెండెన్స్కి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఒకవేళ లేకపోయినట్టయితే వచ్చే సమస్యలు దాని గురించి మనం వీడియోలైతే అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లో వచ్చేసినట్టయితే మెయిన్గా అటెండెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలియాలి అంటే మెయిన్గా అటెండెన్స్ లేకపోతే మనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కనుక మీరు ఒకసారి అర్థం చేసుకున్నట్టయితే నిజానికి ఇంపార్టెన్స్ ఆఫ్ అటెండెన్స్ అనేది మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ మనము అదైతే దీనికి ప్రీవియస్ వీడియోలో మా మనం ఏదైతే వీడియో అటెండెన్స్ సంబంధించి చేసామో అందులో కూడా మనం అయితే క్లియర్గా చెప్పుకున్నాం కదా ఏవైతే కొన్ని పథకాలు ఉంటాయో అవన్నీ అటెండెన్స్ ఉంటేనే వస్తాయని మనకు అన్ని న్యూస్ అయితే వచ్చిందని మనమైతే మాట్లాడుకున్నాం కదా దాన్ని కంపేర్ చేస్తూ అది కాకోకుండా కాలేజ్ తరఫున ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం ఒకసారి క్లియర్గా అయితే చూద్దాం వన్ బై వన్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే మనకు ఫస్ట్ ఇది మెయిన్గా ఏంటి అంటే మనకి ఏదైతే కొన్ని అమ్మఒడి పథకాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి రావు అని మనకు క్లియర్గా అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు కాబట్టి మీకు ఇన్ కేస్ అవి రావాలి అంటే డెఫినెట్గా మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలి ఇక్కడ మనం ఎన్ని రోజులు వెళ్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ వస్తుంది అన్నది క్లారిటీ అయితే లేదనమాట ఎందుకంటే మనకు కాలేజ్ వాళ్ళు ఎలా అటెండెన్స్ అనేది తీసుకుంటారు వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్గా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా ఏంటి అని మనం కూడా క్లియర్గా అయితే చెప్పలేం బట్ ఏంటంటే మీరు మాత్రం క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళాలి ఇప్పుడు విన్నది చూసి అదేంటి సింపుల్గానే ఉంది కదా పథకాలు రాకపోతే ఏమవుతుంది ఓకే అదంతా అనేది చాలా మంది కూల్గా తీసుకుంటారు ఆ తర్వాత నెక్స్ట్ జరిగే దాని గురించి కూడా ఒకసారి అయితే ఆలోచించండి నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే అటెండెన్స్ లేదో అటెండెన్స్ లేకపోతే నెక్స్ట్ జరిగేది ఏంటంటే డెఫినెట్గా మీరు డిటెండ్ అనేది అవుతారనమాట ఇక్కడ డీటెండ్ అంటే ఏంటి అంటే మీరు కాలేజ్ నుంచి మీరు ఆ ఇయర్ అనేది చదవలేరు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఏదైతే అటెండెన్స్ అనేది మినిమం అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఈ యొక్క మినిమం అటెండెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయకపోయినట్టయితే మిమ్మల్ని కాలేజ్ నుంచి డీటైన్ చేస్తారు చేయడం అంటే మనకు మీరు కాలేజీకి రావనవసరం లేదు మీరు నెక్స్ట్ ఇయర్ కాలేజీకి రావచ్చు అని చెప్పి మిమ్మల్ని అనేది డ్రాప్ అవుట్ కింద పడేస్తారనమాట అంటే అక్కడ డ్రాప్ అవుట్ కింద పడేసినప్పుడు ఏమవుతుంది మీరు ఏదైతే ఆ ఇయర్ అనుకున్నారో ఆ ఇయర్ అనేది కంప్లీట్గా వేస్ట్ అనేది అయిపోతుంది ఆ ఇయర్ వేస్ట్ అయిపోయినప్పుడు అరెంట్ ఒక ఇయర్ వేస్ట్ అయిపోతే పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము జాయిన్ అవ్వచ్చు కదంటే నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైతే మీకు ఇదివరకు ఫీజు రిమంబర్మెంట్ ఇలాంటివి ఏవైతే వస్తున్నాయో డెఫినెట్గా అవన్నీ కూడా రావు ఇంకా డ్రాప్ ఇన్కేస్ ఫస్ట్ ఇయర్లోనే మీరు అయ్యారనుకోండి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మీకు ఫీజ్ నెంబర్మెంట్ అనేది రాదు ఇన్ కేస్ మీరు పాలిటెక్నిక్లో చదవాలంటే మీరే ఓన్గా మనీ అనేది పే చేసుకొని చదవాలి ఇది కూడా మనీ ఎలా ఉంటుంది అప్పుడు కాలేజ్ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత మనీ మీరు పే చేసి అక్కడ కాలేజీలో చదవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మనకి ఇదంతా ఎందుకు అనుకుంటే ఇంటర్ వెళ్ళచ్చు ఇంటర్ వెళ్దాం అనుకుంటే మీకు ఆల్రెడీ వన్ ఇయర్ అనేది వేస్ట్ అయి ఉంటుంది కాబట్టి అటెండెన్స్ అనేది ఎంత ప్లే ఒకసారి ఆలోచించుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇంత ఉన్నా సరే మనకు కొంచెం రిలీఫ్ అయితే ఉంది అది ఏంటి రిలీఫ్ అంటే మనకి ఎవరైతే నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ ఎవరైతే అబవ్ అటెండెన్స్ ఉండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి బిలో అటెండెన్స్ ఉంటుందో వీళ్ళు వచ్చేటప్పటికి మనకి కండొనేషన్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ కండొనేషన్ ఫీజ్ అంటే ఏంటంటే మెయిన్గా మీకు అటెండెన్స్ తక్కువ ఉంది కాబట్టి దానికోసం ఫైన్ కానీ కూడా మీరు అయితే అనుకోవచ్చు అది ఎంత ఉంటుందని ఎగ్జాక్ట్గా చెప్పలే మామూలుగా అయితే ఒక సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ ఈ రేంజ్ వరకు అయితే ఫీజెస్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మీరు ఏదైతే పాలిసెట్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడైతే అంటే మీరు సెమిస్టర్ రాసేటప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటున్నాం కదా దానికి ముందు మీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే అందులో మీకు ఎన్నో కండొనేషన్ ఉన్నట్టుగా అది కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అలా పే చేస్తేనే మీకు ఫర్దర్గా ఎగ్జామ్స్కి మూవ్ అవ్వడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతాయి కాబట్టి అటెండెన్స్ అనేది తక్కువగా ఉందంటే డెఫినెట్గా మీరు అనేది ఈ యొక్క కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అలా డ్రాప్ అయినప్పుడు ఇంకా మీరు ఎటు వెళ్ళలేరు అంటే ఇంటర్ వెళ్దామంటే ఆల్రెడీ వన్ ఇయర్ లాగ్ అయిపోయి ఉంటుంది అదే కంటిన్యూ అవుదామంటే మీరు ఓన్గా ఫీజు పే చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు కూడా వన్ ఇయర్ కూడా వేస్ట్ అయిపోయి ఉంటుంది మీ ఫ్రెండ్స్ అంతా థర్డ్ ఇయర్లో ఉంటే మీరు మాత్రం సెకండ్ ఇయర్లోనే ఉంటారు అంటే ఒక్క అటెండెన్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందని మీరైతే మీరు అయితే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే చాలామంది అనుకున్నది ఏంటంటే మనం కాలేజీలో చదువుతున్నాం కాబట్టి కాలేజ్ వాళ్ళు మనకు ఫ్రీగా అటెండెన్స్ వేస్తారనో లేదంటే కాలేజ్ వాళ్ళు మనకు ఎటు చూసుకున్నా సబ్మిట్ చేస్తారనో అటెండెన్స్ అని మనం అనుకుంటాం కానీ అన్ని కాలేజెస్లో ఇలా ఉండదు అన్ని మనకు కొన్ని కాలేజెస్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటాయి మెయిన్గా పాలిటెక్నిక్ సంబంధించి కాలేజెస్ అనేవి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండవు మేబీ బీటెక్ కాలేజెస్ అన్న లిబరల్గా ఉంటాయి కానీ మనకు పాలిటెక్నిక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అటెండెన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒక కీ పాయింట్స్ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అటెండెన్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు సెకండ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దాని తర్వాత మీరు వెళ్ళొచ్చనమాట అప్పటి నుంచి మీరు అటెండెన్స్ అయితే క్యారీ అవుతుంది ఇంకా ఏంటంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం మినిమం అయితే పెట్టుకోవాలి దానికి ఎన్ని డేస్ వెళ్ళాలి ఏంటి అన్నది ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదు ఎందుకంటే మధ్య మధ్యలో హాలిడేస్ వస్తుంటాయి కొన్ని అకేషన్లు వస్తాయి కొన్ని వాంటెడ్ హాలిడేస్ వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇలాంటివన్నీ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి మీరైతే కాలేజ్కి అనేది రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి అక్కడ క్లాసెస్ చెప్పినా చెప్పకపోయినా మీరు అనేది ఈ యొక్క రెగ్యులర్గా వెళ్తూ ఉన్నట్టయితే ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మాక్సిమం డీటెయిన్ అయ్యేసి స్టేజ్కి అయితే ఎవ్వరు రారు కానీ అంటే ఇక్కడ భయపెట్టడానికి చెప్పట్లేదు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా డీటెయిన్ అయ్యే స్టేజ్కి అయితే ఎవ్వరు రారు కానీ మరీ చాలా టూ అంటే మనకు అసలే కాలేజీకి వెళ్ళకపోతే మాత్రం డీటెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ అబౌ ఉన్నట్టయితే మేబీ మీ కన్షన్ ఫీజ్ అయితే పే చేయించుకుంటారు అలా పే చేయించుకున్నప్పుడు అది పక్కన పెట్టినట్టయితే మీకు పథకాలు ఏవైతే ఉంటాయో అవి రావన్నమాట కాబట్టి అక్కడ కూడా మీరు మనీ లాస్ అవుతారు కాబట్టి మీరు గమనించాలి అటెండెన్స్ లేకపోతే మీకు వచ్చే మనీ రాదు అది కాకోకుండా మీరు మీరు ఓన్గా మనీ పే చేసే సిచ్యువేషన్ కూడా ఎదురవుతుంది కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అటెండెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి నోట్ చేసుకొని కాలేజీకి అనేది రెగ్యులర్గా వెళ్తూ ఉండడానికి అయితే ట్రై చేయండి అలా వెళ్తేనే మీకు అనేది అంత ఎంతో నాలెడ్జ్ వస్తుంది మీరు సబ్జెక్ట్స్ క్లియర్ చేసేంత టాలెంట్ కూడా మీకైతే అనమాట కాబట్టి రెగ్యులారిటీ అనేది డెఫినెట్గా మెయింటైన్ అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి